మన ఊర్లు ఎలా ఉంటాయంటే, ఈ దేశంలో కొంతమంది ప్రజలకు ఊరు ఉండదు. నీ ఊరు ఏదంటే పలాను ఊరు అని చెప్తారు. కానీ ఊరు పక్క ఒక వాడ ఉంటది కదా, పలాని వాడ అని నేను చెప్పుకోగలుగుతానా కదా. అసలు ఈ దేశంలో చాలా మంది ప్రజలకు ఇది నా ఊరు అని చెప్పుకోవటానికి ఊరు ఉండదు అక్కడ. ఎందుకంటే ఆ ఊర్లో వాడు ఇల్లు ఉండదు కాబట్టి. వీడు ఎక్కడో చెరువు గట్టున్నో లేకుంటే ఊరుకు దూరంగా ఉంటారు. అలాంటి ఒక వాడలో ఉన్నది ఊరి బయట, దాని పేరే నామాదిగపేట, దాని పేరే నామాలపేట, దాని కంటి నిండా దుఃఖమున్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్టలాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది, ఉన్నది ఊరి బయట, దాని పేరే నామాలపేట. వీళ్ళు తీసేవి రతనాల పంటలు, వీళ్ళు పొందేవి కూలి గింజలు, వీళ్ళు కట్టేవి నింగిలో మేడలు, వీళ్ళు ఉండేది పూరి గుడిసెలు. ఆకలెందరికో ఉంటది, వీళ్ళ నవమానం కుంగదీస్తుంది, వీళ్ళ పేరన్న సక్కంగా పిలువరు, వీళ్ళు మనుషులన్న సంగ తెరుగరు, వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంతా ధారపోస్తారు, వీళ్ళు మంచి తరానికి గుర్తులు, ఏ పూజకు నోచని పువ్వులు, ఉన్నది ఊరి బయట, దాని పేరే నామాదిగపేట. అరే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళందరూ సమానంగా బతకాలి కదా. ఈ వివక్ష ఏదైతుందో నన్ను కవిగా మలచడానికి బాగా ఉపయోగపడ్డది.